హలో ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ఈ వీడియో ఇప్పుడే లైవ్లో ఒక టాస్క్ అయింది. ఆ టాస్క్ డీటెయిల్స్ స్కోర్ బోర్డు మొత్తం చేంజ్ అయింది. సో స్కోర్ బోర్డులో వచ్చిన చేంజెస్ థంబ్నైల్లో చూసుంటారు. ప్లస్ ఓటింగ్ కోసం కూడా చెప్తాను, ఎవరే పొజిషన్లో ఉన్నారు ఏంటని. దాంతోపాటు ప్రీవియస్ వీడియోకి కొన్ని కామెంట్స్, వాటిని కూడా ఆన్సర్ చేస్తాను, ప్రయత్నం చేస్తాను. ముందుగా ప్రీవియస్ వీడియో కోసం చెప్తాను. సో చాలామంది మిస్కాలిక్యులేట్ చేసుకున్నారు, చాలామంది కామెంట్స్ చేసి డిలీట్ కూడా చేసుకున్నారు. చూసాను, నేను రిప్లై ఇచ్చిన కామెంట్స్ కూడా డిలీట్ చేసుకున్నారు. సో మిస్కాలిక్యులేషన్ ఎక్కడైందంటే మీ కౌంటింగ్. సో చాలామంది ఏంటంటే పాయింట్స్ ఫస్ట్ వస్తే 3, సెకండ్ వస్తే 2, థర్డ్ వస్తే 1. సో టాప్ వాళ్ళకి అసలు ఎఫెక్టే ఉండదు, సో మీరు రాంగ్ చెప్పారు అని చెప్పి చెప్తున్నారు. సో యాక్చువల్గా నేను ఆ పాయింట్ మరి సరిగ్గా క్లియర్ చేయలేదేమో నా రివ్యూలో. చాలామందికి అర్థమైంది కానీ కొంతమందికి అర్థం కల. ఇప్పుడు ఏంటంటే ఇందాక టాస్క్ పెట్టినప్పుడు ఆ టాస్క్లో ఫస్ట్ వస్తే 6 పాయింట్స్, సెకండ్ వస్తే 4, థర్డ్ వస్తే 2. సో పాయింట్స్ ఏకంగా డబుల్ అయిపోయినాయి అనమాట. డబుల్ అయిపోవటం వల్ల ఏమైందంటే బాటమ్ 3లో ఉన్న వాళ్ళు టాప్లో ఉన్న వాళ్ళందరినీ క్రాస్ చేసే అవకాశం ఉంది. సో అదే నేను అనాలిసిస్ చెప్పింది. సో 2-3 ప్రాబిలిటీలు ఉన్నాయి. ఫైమా గెలిస్తే ఒకలా ఉంటుంది, ఫైమా ఫస్ట్ వచ్చి రోహిత్ సెకండ్ వచ్చి రేవంత్ థర్డ్ వస్తే ఒకలా ఉంటుంది, అలాగే రోహిత్ ఫస్ట్ వచ్చి ఫైమా సెకండ్ వచ్చి రోహిత్ థర్డ్ వస్తే ఒకలా ఉంటుంది. అలాగా ఒక ముగ్గురికి ఆ ప్రాబిలిటీస్ మొత్తం వేసుకుంటే కనుక ఒక్కొక్కటి ఒక్కొక్క రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఒకటి రెండు రిజల్ట్స్లో ఏంటంటే షియాన్ లాంటి కంటెస్టెంట్ కిందకు వచ్చే అవకాశం ఉంది. అలా వచ్చినప్పుడు ఎలిమినేషన్ కనుక పెడితే, ఎందుకంటే 2 టాస్క్ల తర్వాత ఎలిమినేషన్ పెడుతున్నాడు కాబట్టి బిగ్ బాస్, అంటే రేస్ నుంచి ఎలిమినేట్ చేస్తున్నాడు. సో ఈ టాస్క్ తర్వాత 2 టాస్క్లు అయితే ఎలిమినేట్ అయితే షియాన్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు అన్ఫేర్ జరిగినట్టే కదా అని చెప్పి ఆ పాయింట్ చెప్పాను మీకు. అంతే. అలాగే బిగ్ బాస్ టీమ్ తర్వాత టాస్క్ పెట్టదా పెట్టదా అన్నది వాళ్ళ ఇష్టం. సో ఎలా పెడతారు ఏంటి, అలాగే ఇంకోటి కూడా చేయొచ్చు. మీరు స్నో వారియర్స్ టాస్క్ కనుక గమనిస్తే ఫస్ట్ రౌండ్లో శ్రీసత్యని ఎలిమినేట్ చేశారు, సెకండ్ రౌండ్లో ఇనాయాని కీర్తిని ఇద్దరిని ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు కూడా ఒక 2 టాస్క్లు అయిన తర్వాత ఏవైతే ఈ ఏకాభిప్రాయం టాస్క్లు ఉన్నాయో ఒకరిని ఎలిమినేట్ చేశారు కీర్తిని. ఇప్పుడు మళ్ళీ 2 టాస్క్లు, మళ్ళీ 2 ఏకాభిప్రాయం టాస్క్లు అయిన తర్వాత ఇద్దరిని కూడా తీసేయచ్చు. ఇద్దరిని తీసేసినా కూడా అప్పుడు కూడా శ్రీగాన్ వెళ్ళిపోయే అవకాశం ఉంది, శ్రీగాన్తో పాటు ఇంకొకరు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. చెప్పలేము, అది బిగ్ బాస్ టీమ్ డెసిషన్ కదా. సో ఆ ప్రాబిలిటీని మీకు చెప్పే ప్రయత్నం చేశాను. కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు, కొంతమందికి నేను ఇప్పటివరకు ఫెయిర్గా అనిపించిన అతను ఫెయిర్గా కూడా అనిపించలేదు, అంటే న్యూట్రల్గా కూడా అనిపించలేదు. ఐ కెన్ అండర్స్టాండ్, మీరేంటంటే అప్పుడు మీకు ఫెయిర్ అనిపించానంటే అప్పుడు మీరు ఎవరితో కంటెస్టెంట్తో కనెక్ట్ అయ్యి ఉంటారు. ఇప్పుడు మీరు కనెక్ట్ అయ్యారు కాబట్టి మీరు ఆ కంటెస్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు గేమ్ని. సో ఇప్పుడు మీరు ఇనాయ ఫ్యాన్స్ అయితే ఇనాయ తీసుకుంది రైట్ డెసిషన్ బాటమ్ 3 అని చెప్పి ఇనాయ చెప్పిన పాయింట్స్తోనే ఆ ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి మీకు అలాగే అనిపిస్తుంది. సో నేను ఒకళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడలేను కదా, నేను 2-3 పాయింట్ ఆఫ్ వ్యూస్ చూసి ఏది బెటరు. సో ఇప్పటివరకు అందరికి ఈక్వల్ ఛాన్సెస్ వచ్చినాయి, చాలామంది అందరికి ఈక్వల్ ఛాన్సెస్ రాలేదన్నారు. ఎందుకు రాలేదు, 6 పాయింట్స్ టాస్క్ అందరూ ఆడారు. ఏదైతే బాస్కెట్బాల్ టాస్క్ ఉందో అది అందరూ ఆడారు. అందులోనే రేవంత్కి 6 పాయింట్స్ వచ్చినాయి, రోహిత్కి 1 పాయింట్ వచ్చింది. నెక్స్ట్ జరిగిన టాస్క్ ఏదైతే ఉందో ఈ బ్యాలెన్స్ చేసే టాస్క్, అందులో బాటమ్ 2 ఉన్న కీర్తి ఉన్ను రోహిత్ ఆడలేదు, అది 4 పాయింట్స్ టాస్క్. అది ఫైమా, ఆదిరెడ్డి, షీహాను, రేవంత్ ఆడారు. నెక్స్ట్ జరిగింది బ్రిక్స్ టాస్క్, అందులో ఆదిరెడ్డి, రేవంత్ డ్రాప్ అయ్యారు, అది కూడా 4 పాయింట్స్ టాస్క్, మిగతా వాళ్ళందరూ ఆడారు. నెక్స్ట్ జరిగింది ఎగ్ టాస్క్, అందులోంచి ఫైమా, షీగాను డ్రాప్ అయ్యారు, మిగతా ముగ్గురు ఆడారు. సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎవరికైనా లాస్ జరిగిందంటే అది ఆదిరెడ్డికి, రేవంత్కి జరిగింది, 1 పాయింట్ లాస్ అయ్యారు వాళ్ళు. సో మిగతా వాళ్ళందరూ నెంబర్ ఆఫ్ టాస్క్ అయితే ఈక్వల్గా ఆడారు, ముఖ్యంగా ఫైమాకి రోహిత్కి కరెక్ట్గానే. వాళ్ళైతే 3 పాయింట్స్ టాస్క్ అలా, వాళ్ళు 2 4 పాయింట్స్ టాస్క్లే ఆడారు. సో అదనమాట, మీరు ఆ విషయాన్ని కూడా గమనించుకోవాలి. నేను ఈ విషయాలు చెప్పినప్పుడు కొంచెం అన్ని చూసుకొని కరెక్ట్గానే అందరికి ఈక్వల్ ఛాన్స్ వచ్చినాయి, నెంబర్ ఆఫ్ టాస్క్లు ఈక్వల్గా ఆడారు. ముఖ్యంగా ఎవరైతే బాటంలో ఉన్నారో ఫైమా కానీ రోహిత్ కానీ వాళ్ళకైతే అసలు ఏమైతే అన్యాయం జరగాలి, అంటే 1 పాయింట్ తక్కువ వచ్చిన టాస్క్ కూడా వాళ్ళు ఆడాలి, వాళ్ళు 4 పాయింట్స్ టాస్క్లు ఆడారు. సో అదనమాట మ్యాటర్. సో ఒకసారి మీరు మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకోండి, మీ ఫేవరెట్స్ వదిలేసి ఒక న్యూట్రల్గా చూడటానికి ప్రయత్నించండి. అప్పుడు నేను చెప్పే పాయింట్లు ఖచ్చితంగా అర్థమవుతాయి. నేను అన్ఫేర్ అని అనిపించను, బయాస్డ్ అని అనిపించను, మీకు అర్థమైంది. నెక్స్ట్ ఓటింగ్ కోసం చెప్తాను, దాని తర్వాత టాస్క్ కోసం చెప్తాను. ఓటింగ్లో ఎప్పట్లాగే 2 పొజిషన్స్ మాత్రం ఫిక్స్డ్గా ఉన్నాయి. అదేంటి అంటే 1 రేవంత్ పొజిషన్, 2 ఫైమా పొజిషన్. రేవంత్ టాప్లో, ఫైమా బాటంలో కొనసాగుతున్నారు. నెక్స్ట్ మిగతా పొజిషన్స్ అన్ని చేంజ్ అవుతున్నాయి, బట్ ఫైమాకి పైన అంటే డేంజర్ జోన్లో ఫైమా తర్వాత కీర్తి ఉంది. కీర్తి తన పొజిషన్ కూడా కొంచెం కన్సిస్టెంట్గానే ఉంది, కాన్స్టెంట్గా అలాగే బాటమ్ నుంచి సెకండ్ ప్లేస్లో ఉన్నట్టున్నారు. నెక్స్ట్ తన పైన శ్రీసత్య, శ్రీసత్య పైన ఆదిరెడ్డి, ఆదిరెడ్డి పైన రోహిత్, అంటే సెకండ్ రోహిత్, థర్డ్ ఆదిరెడ్డి, నెక్స్ట్ శ్రీసత్య. వీళ్ళు ఇలా చేంజ్ అవుతూ ఉన్నారన్నమాట ముగ్గురు. బట్ కంపారిటివ్గా ఆదిరెడ్డికి ఓటింగ్ డ్రాప్ అయింది, శ్రీసత్య కొద్దిగా పెరిగింది, రోహిత్కి బాగా పెరిగింది. ఈరోజు ఓటింగ్ అంటే ఆఫ్టర్నూన్ నుంచే, ఇది ఆఫ్టర్నూన్ వరకే, ఆఫ్టర్నూన్ తర్వాత తగ్గే అవకాశం ఉంది ఏదైతే ఇనాయతో వార్ అయిందో. సో ఇనాయ ఫ్యాన్స్ నిన్నటిదాకా అంటే ఆఫ్టర్నూన్ మార్నింగ్ ప్రోమో వరకు అయితే రోహిత్కి ఓట్ చేస్తున్నారు, వాళ్ళ ఓటింగ్ అయితే తగ్గింది. సో వాళ్ళు ఇంతకుముందు కీర్తికి ఓట్ చేశారు, బట్ కీర్తి తర్వాత రిఫ్ట్స్ తర్వాత కీర్తికి ఓట్ చేయడం మానేశారు. మేబీ వాళ్ళు ఏమైనా ఈరోజు మళ్ళీ కీర్తికి ఓట్ చేస్తే మళ్ళీ ఈ స్టాట్స్ అన్ని చేంజ్ అయ్యేటట్టున్నాయి, బట్ ఇట్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఫైమా ఎలిమినేషన్ అయితే 90% పక్కాగా కనిపిస్తుంది. సో ఫైమాకి డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది, ఫైమాకి ఎన్ని ఓట్లు వేసినా
కొంచెం కష్టమే అన్న ఫీలింగ్ అయితే నాకుంది. బట్ మీరు ట్రై చేయండి, ట్రై చేయకుండా మాత్రం వదలద్దు. ఫైమా ఫ్యాన్స్ ఎవరన్నంటే ఫైమా గట్టిగా ఓట్లేసుకోండి. అలాగే మిగతా వాళ్ళు కూడా ఎవరు సేఫ్ కాదు. సో డబుల్ ఎలిమినేషన్ పెడితే ఖచ్చితంగా రోహిత్, ఆదిరెడ్డి, కీర్తి, శ్రీసత్య వీళ్ళు ఎవరైనా వెళ్ళిపోవచ్చు. మేజర్గా కీర్తికి శ్రీసత్యకి ఎక్కువ స్కోప్ ఉండే అవకాశం ఉంది. సో బిగ్ బాస్ డెసిషన్ అది, వాళ్ళు ఎవరుంటే ఎలిమినేట్ చేస్తారు అని చెప్పి అది వాళ్ళ ఇష్టం. మ్యాక్సిమం కీర్తి ఉంటే ఖచ్చితంగా డబుల్ ఎలిమినేట్ చేస్తారనుకుంటున్నా. కీర్తి కానీ శ్రీసత్య కానీ ఉంటే డబుల్ ఎలిమినేషన్ చేస్తారనుకుంటున్నాను. ఆదిరెడ్డి కానీ రోహిత్ ఉంటే చేసే అవకాశం తక్కువ ఉంది. సో అంటే జనరల్గా ఆలోచిస్తే ఇక్కడ బయట ఉన్న ఫ్యాన్స్ వీటి ప్రకారం ఆలోచించుకుంటే కీర్తికి ఫింగర్ ఇంజరీ ఉంది కాబట్టి దాని ప్రకారం, ప్లస్ శ్రీసత్య కొద్దిగా నెగిటివ్ ఉంది కాబట్టి నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఇలా చేస్తారని ఖచ్చితంగా చెప్పలేము, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ కాళ్ళు. సో బాటంలో ఫైమా ఉంటే ఖచ్చితంగా ఎలిమినేట్ చేస్తారు. ఫైమా పైన ఉండే వాళ్ళని బట్టి వాళ్ళు డబుల్ ఎలిమినేషన్ చేస్తారా లేదా అనేది డిసిషన్ తీసుకుంటారు. అది మనకు రేపే తెలుస్తుంది, ఈరోజు కూడా తెలియదు. లెట్స్ సీ, అలాంటిది ఏదైనా అప్డేట్ ఉంటే ఖచ్చితంగా మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఓటింగ్కి సంబంధించింది. సో స్టిల్ ఎప్పుడు చెప్పేది, మీ ఫేవరెట్స్కి మీరు ఎన్ని ఓట్లు వేయగలిగితే అన్ని ఓట్లు వేసుకోండి. ఫైవాకి కానీ, కీర్తికి కానీ, శ్రీసత్తికి కానీ, రోహిత్కి కానీ, ఆదిరెడ్డికి కానీ, ఎవరికైనా సరే మీ ఫేవరెట్ ఎవరైతే వాళ్ళు, మీరు ఎన్ని ఓట్లు వేయగలిగితే అన్ని ఓట్లు వేయండి. సో నెక్స్ట్ టాస్క్ వద్దాం. సో ఇప్పుడే ఒక టాస్క్ జరిగింది, ఎవరైతే టాప్ త్రీ వీళ్ళు బిగ్ బాస్ వీళ్ళు సంచాలకులు సెలెక్ట్ చేశారో, ఆదిరెడ్డి, శ్రీహాన్, రేవంత్ మధ్యలో. సో ఒక టాస్క్ కొంచెం ఈజీ టాస్కే, బట్ లేయర్స్ ఉన్నాయన్నమాట టాస్క్లో, కొంచెం ఎనర్జీ అన్ని డ్రైన్ అయ్యే అవకాశం ఉంది. ఏ టాస్క్ ఏంటంటే త్రీ లేయర్స్లో టాస్క్. ఫస్ట్ ఏంటంటే ఒక రింగులు ఉన్నాయి, ఆ రింగులో పరిగెత్తుకుంటా, అంటే ఒక పాత్లా ఉంది, అందులో పరిగెత్తుకుంటా బెలూన్స్ ఊదుకుంటా వాటిని పగలగొట్టాలి. అలా 10 బెలూన్స్ పగలగొట్టిన తర్వాత వాటి పీసెస్ని తీసేసి పక్కన ఉన్న బౌల్లో, వాళ్ళకి ఎవరైతే బౌల్ ఉన్నాయో వాళ్ళ బౌల్ వేయాలి. నెక్స్ట్ అలా 10 బెలూన్స్ పగలగొట్టిన తర్వాత స్విమ్మింగ్ పూల్లో బాల్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ బాల్స్, ముగ్గురికి 3 కలర్స్ ఇచ్చారు. సో ఆ కలర్ బాల్స్ వాళ్ళ కలర్ బాస్కెట్లో వేయాలన్నమాట. బాల్స్ పైన కొన్ని తేలాడుతూ ఉన్నాయి, అది ఓకే. బట్ కింద స్విమ్మింగ్ పూల్ ఫ్లోర్కి కింద అతికించారు బాల్స్, అది కొంచెం కష్టం. సో రేవంత్ ఏంటంటే స్విమ్మింగ్ బాగా వచ్చు కాబట్టి కొంచెం డీప్ డైవ్ చేసి రివర్స్లో బాల్స్ తీసుకోగలడు. మిగతా ఆదిరెడ్డి కానీ, శ్రీఖాన్ కానీ కాల్తో తీసుకోవాల్సిందే, మునిగి తీసే పరిస్థితి లేదు. ఇది సెకండ్ లేయర్. థర్డ్, ఈ బాల్స్ అన్ని వేసేసిన తర్వాత థర్డ్ వెళ్ళి అక్కడ సైకిల్స్ ఉన్నాయి, 3 సైకిళ్ళు, ఆ సైకిల్ తొక్కుతూ సైకిల్లో రింగ్స్ ఉన్నాయి అన్నమాట, సైకిల్కి రింగ్స్ పెట్టేసి ఇచ్చారు. సో మనం ఎగ్జిబిషన్లో వేస్తాం కదా బొమ్మల మీదకి రింగులు, సో అలా అక్కడ ఎదురుగా ఒక బోర్డు పెట్టి దానికి హుక్స్ పెట్టారనమాట, సో రాడ్ లాంటివి. సో ఆ రింగ్స్ వేస్తూ ఉంటే ఆ రాడ్కి వెళ్ళి పడాలి. సో అలా 5 రింగ్స్ వేయాలన్నమాట. ఒకవేళ రింగ్స్ అయిపోతే సంచాలకులు తీసుకొచ్చి మళ్ళీ ఇవ్వచ్చు వాళ్ళకి. సో ఇందులో ఫస్ట్ ఏమైందంటే, శ్రీహాను ముందుగా బెలూన్స్ అన్ని పగలగొట్టగలిగాడు. సో శ్రీహాను ముందు స్విమ్మింగ్ పూల్లో దూకాడు. నెక్స్ట్ రేవంత్ పగలగొట్టగలిగాడు, రేవంత్ దూకాడు. సో శ్రీహాను పగలగొట్టినప్పుడు రేవంత్వి 8 ఎన్నో అయినాయి, సో 2 బెలూన్స్ గ్యాప్ ఉంది. రేవంత్ పగలగొట్టినప్పటికి ఆదిరెడ్డివి 4-5 అయినాయి, సో 5 బెలూన్స్ గ్యాప్ ఉంది. తనకు అసలు ఆ బెలూన్ పగలగొట్టాలి, ఎలా పగలగొట్టాలి అనేది అర్థం కాల. సో బెలూన్స్ ఊదటం రాదు, సో చాలామందికి రాదు, నాకు కూడా అది. ఇన్ఫాక్ట్ నాకు బెలూన్ అలా పట్టుకొని రుద్దుతూ ఉంటే అసలు ఎక్కడ లేని ఇరిటేషన్ కూడా వస్తూ ఉంటుంది. సో మొత్తానికి ఆ బెలూన్స్ మాత్రం పగలగొట్టలేదు. చిన్న లాజిక్, అది కనుక పట్టుకుంటే, అంటే 10 పగలగొట్టాలి కాబట్టి 1-2 పట్టుకుంటే ఈజీగా అయ్యేదేమో, బట్ పరిగెడతా ఊత్తా ఆపసోపాలు పడ్డాడు. సో అక్కడ బాగా డిలే అయిపోయింది. డిలే అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేపాటికి పూల్లో, సో ఎవరి బలం వాళ్ళది, పూల్లో రేవంత్ బలం. సో పూల్ తన బలం కాబట్టి అక్కడ శ్రీహాన్ ముందెళ్ళినా కూడా రేవంత్ ముందుగా అన్ని బాల్స్ని తీసేసి ప్లాస్టిక్ బాల్స్ని తన బాస్కెట్లో వేసి వెళ్ళి సైకిల్ ఎక్కాడు. సైకిల్ ఎక్కి రింగ్స్ పెట్టడం స్టార్ట్ చేశాడు. సో 5 రింగ్స్ వేసేసాడు, కొన్ని మిస్ అయినవి, మిస్ అయిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చి అందించారు సంచారకులు. సో వేసేసాడు. రేవంత్ ఫినిష్ అయ్యేపాటికి కూడా శ్రీహాన్ కానీ, ఆదిరెడ్డి కానీ ఇంకా రాలా. సో రేవంత్ ఫినిష్ అయ్యేపాటికి ఆదిరెడ్డి స్విమ్మింగ్ పూల్లో దిగడం జరిగింది. సో రేవంత్ ఫస్ట్ వెళ్ళి బెల్లి కొట్టాడు, ఇదంతా అయిపోయిన తర్వాత బెల్లి కొట్టాలి. సో రేవంత్ బెల్లి కొట్టిన తర్వాత శ్రీహాన్ అయిపోయినాయి. శ్రీహాన్ కూడా నెక్స్ట్ వచ్చి సైకిల్ తొక్కాడు. శ్రీహాన్ కూడా 5 రింగ్స్ వేసేసాడు. వేసేసిన తర్వాత శ్రీహాన్ బెల్లి కొట్టాడు. దాని తర్వాత ఆదిరెడ్డి కూడా టాస్క్ ఫినిష్ చేశాడు, వదిలేదు. సో ఆదిరెడ్డి కూడా టాస్క్ ఫినిష్ చేశాడు కానీ థర్డ్ ప్లేస్లో ఫినిష్ చేశాడు. సో రేవంత్ ఫస్ట్, శ్రీహాన్ సెకండ్, ఆదిరెడ్డి థర్డ్. దాంతో స్కోర్ బోర్డు ఏ విధంగా మారిందంటే, రేవంత్ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాడు ఒకసారి, ఎందుకంటే 6 పాయింట్స్ యాడ్ అయినాయి కాబట్టి. సో 15 పాయింట్స్కి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఆదిరెడ్డి, సారీ, నెక్స్ట్ శ్రీహాన్ పెట్టారు స్కోర్ బోర్డులో బిగ్ బాస్ 14 పాయింట్స్తో. నెక్స్ట్ ఆదిరెడ్డి 14 పాయింట్స్తో థర్డ్ ప్లేస్లో పెట్టారు. ఈవెన్ శ్రీహాన్కి ఆదిరెడ్డికి టై అయినా కూడా, సో శ్రీహాన్కి సెకండ్ ప్లేస్లో పెట్టి ఆదిరెడ్డి థర్డ్ ప్లేస్లో పెట్టారు. బట్ పాయింట్స్ ఏమి 14 ఇచ్చారు. ఇవి టాప్ 3 ఇప్పుడు ఉన్నవి. నాకు తెలిసి దీని తర్వాత ఎలిమినేషన్ పెట్టచ్చు. ఎలిమినేషన్ పెట్టి బాటమ్ 2 ఉన్న ఇద్దరిని కరెక్ట్ అదే రాంగ్ చేసేసి వాళ్ళిద్దరిని తీసేసి వీళ్ళ ముగ్గురికి మళ్ళీ ఇంకొక టాస్క్ పెట్టడమో, లేదంటే
మళ్ళీ ఏమైనా ఏకాభిప్రాయం పెట్టడమో ఏం పెడతారో తెలియదు కానీ, సో ఇది మాత్రం అంటే వాళ్ళ ముగ్గురు మధ్యలో ఏదైనా జరిగే అవకాశం ఉంది. బట్ ఒక టాక్ ఏంటంటే టికెట్ ఫినాలే ఫైనల్కి, అంటే ఆదిరెడ్డి ఓడిపోయిన తర్వాత, అంటే ఇంకో టాస్క్ మరేమో కానీ ఆదిరెడ్డి ఓడిపోయిన తర్వాత రేవంత్ షీగాన్ ఆడారు. అది ఆడిన తర్వాత అందులో షీగాన్ గెలిచాడు టికెట్ ఫినాలే అని చెప్పి ఒక టాక్. సో చూడాలి, అంటే అది మ్యాక్సిమం 90% కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. బట్ టికెట్ ఫినాల్ షీగాన్ గెలవటం వల్ల ఈ వీకెండ్ ఎవరైతే ఎలిమినేట్ అవుతారో, ఒకవేళ శ్రీసత్య ఎలిమినేట్ అవ్వకపోతే టాప్ ఫైవ్ మొత్తం చేంజ్ అయ్యే అవకాశం ఉంది. సో దాని గురించి సపరేట్గా వీడియో చేద్దాం ఏమైందని. బట్ అది రేపు ఎలిమినేషన్ నేను ముందు చేద్దాం అనుకున్నాను, కానీ ఎలిమినేషన్ అయ్యాకే చేస్తే బాగుంటుందేమో, సో అందుకని ఆగిపోయాను. ఎలిమినేషన్ అయిన తర్వాత చూద్దాం రేపు ఎవరెవరు ఎలిమినేట్ అవుతారు, దాన్ని బట్టి టికెట్ ఫినల్ విన్నర్ని బట్టి అప్పుడు ఒక సపరేట్ వీడియో చేద్దాం అంతే. సో ఇవే లైవ్ అప్డేట్స్. ఐ హోప్ ముందు వీడియోది అందరికీ క్లియర్ అయింది అనుకుంటున్నాను. నా రివ్యూ అనేది ఎప్పుడైనా సరే నేను చూసింది నాకు న్యూట్రల్గా అనిపించిందే చెప్తా, కానీ వేరేది లేదు. సరే ఈ న్యూట్రల్ అనే పదాలు ఇవన్నీ నేను అవాయిడ్ చేస్తాను, అలాంటిది ఏమీ ఉండవని చెప్పి రివ్యూస్లో నాకు తర్వాత అర్థమైంది. దీని గురించి తర్వాత మాట్లాడతాను డీటెయిల్డ్గా. ఎనీవే, సో అదే ఇంకా నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.